నిజంగా చాలామందికి సారీ చెప్పాలి ఫస్ట్, ఎందుకంటే చాలామందికి నేను టైం లేదు టైం లేదు టైం లేదని మాట్లాడేటోడు నేను. అరే ఫోన్ చేసిన అంటే నా చిన్నప్పటి ఫ్రెండ్స్ నుంచి ఇప్పటి వరకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు చాలామంది ఫోన్ చేస్తారన్న నాకు. అరే చేసిన ప్రతి ఒక్కడికి ఒకటే చెప్పేటోడు నేను, అరే నా దగ్గర టైం లేదురా, ఐఎమ్ బిజీరా బిజీరా అని. అరే నిజంగా మీ అందరికి నిజంగా సారీరా, కావాలని చేయలేదు, నాకు తెలియక జరిగిపోయింది అట్లా. ఇంకా నుంచి ఎవరికి నా వల్ల నేను నా లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ టైం ఇస్తాను. నేను ఎంత బిజీ ఉన్నా అవసరమైతే పనులు మానుకొనైనా కూడా మీకు టైం ఇస్తాను రా సారీ. ఎందుకు చెప్పాలనుకుంటానంటే అన్న, మన జీవితంలో ఎవరు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారు అనేది ఎవరికీ తెలియదు అన్న మన లైఫ్లో. ఆ సంఘటన నా లైఫ్లో జరిగింది. వన్ ఆఫ్ ద మై బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు నన్ను వదిలేసి. నాకు ఈ సినిమా చూసినప్పుడు అనిపించింది అన్న, అరే ఆడు ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయాక ఆడు వెనక్కి పడి అరే ఏడిస్తే ఏమొస్తుంది అని. భయ్యా మీ బ్రో మీ అందరికి చెప్పాలనుకుంటుంది అదే బ్రో, మీ లైఫ్లో ఇంపార్టెంట్ అని ఉండే వ్యక్తులందరికీ మీరు టైం ఇవ్వండి. అది అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టాలు కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా. నిన్ను కలిసే ప్రతి ఒక్క వ్యక్తి ఊరికే కలవడు, లైఫ్లో నీతో ఏదో అనుబంధం పెట్టుకొని మరీ కలుస్తాడు. అదే చెప్పాలనుకుంటున్నాను అన్న. నిజంగా ఈ సినిమాను చూసిన తర్వాత నాకు ఆ సెకండ్ హాఫ్లో అయితే చాలా బాధ వేసింది. అరే ఇలా మనం ఎన్నిసార్లు చేసాంరా ప్రతి ఒక్కడికి అని. ఇంకొక మెయిన్ థింగ్ అంటే, నువ్వు లేకపోతే జరగాల్సిన ఏ విషయం ఆగిపోదు, నువ్వు ఉంటేనే జరుగుద్ది అనుకోవడం మన భ్రమ. ప్రతి ఒక్క మనిషి అనుకుంటాడన్న, నా అంత తెలివైనోడు నా అంత మంచోడు ఈ భూమి మీద ఎవ్వడు లేడని. అరే పిచ్చోడా, నిన్ను మించిన ఎర్రి పప్ప తెలివి తక్కువడు ఎవ్వడు ఉండడు అని నీకు నువ్వు ఎప్పుడైతే రియలైజ్ అవుతావో అప్పుడే నీ జీవితం స్టార్ట్ అవుతుంది అనే కాన్సెప్ట్ మీద సినిమా తీశారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ నుంచి సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వారికి పవన్ కళ్యాణ్ గారు స్టెప్స్ స్వాగ్ వింటేజ్ కళ్యాణ్ బాబు గారిని అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకునే ప్రతి ఒక్కడికి నిజమైన జాతర అన్న. నిజంగా థియేటర్లో నిజంగా చొక్కా వేసుకెళ్ళలేదు, చించేద్దామని, కాకపోతే అది ఎవడో తీసేసుకున్నాడు కానీ టీషర్ట్ ఒకటి మిగిలింది లాస్ట్కి. నిజంగా చొక్కాలు చించుకునే సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ. చాలామంది సాయి ధరమ్ తేజ్ గారి క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఈ మధ్య, అదే యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. అన్న మీ అందరికీ చెప్తున్నానన్న, ఆయన క్యారెక్టర్ తగినట్టు ఆయన చేశాడు తప్ప అక్కడ ఏం లేదు. మీరు దయచేసి సాయి ధరమ్ తేజ్ గారిని, ప్రియా వారియర్ గారిని కానీ ఎవరిని కానీ ట్రోల్ చేయొద్దు, చేయాల్సిన అవసరం లేదు. చాలామంది ఏదేదో మాట్లాడుతున్నారు, వాళ్ళందరికీ చెప్పాలనుకున్నా సినిమా చూసి మాట్లాడండి. బరాబర్ చెప్తున్నా, సినిమా చూసిన తర్వాత మీరు ఎన్నైనా మాట్లాడండి. సినిమా చూడకుండా ఏదో వాగితే మాత్రం, సినిమా చూసిన వాడికి ఎవరికైనా నచ్చకపోతే మీ టికెట్ డబ్బులు నేను ఇస్తాను భయ్యా, నేను ఇస్తాను. సర్దార్ బాలు పీకే నా ఇన్స్టా ఐడి. మీకు సినిమా నచ్చకపోతే వచ్చి డబ్బులు తీసుకెళ్ళి, బరాబర్ తీసుకెళ్ళి, ఇన్స్టాలో మెసేజ్ చేయి డబ్బులు తీసుకెళ్ళి. ఊరికే వాక్కండి. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న సినిమా. సెకండ్ హాఫ్లో 30 మినిట్స్ ఉంటుంది సినిమా, బాబా జీవితం చూపించేశారన్న. నిజంగా ఎంత జీవితాన్ని అంటే, పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు, పుట్టిన ప్రతి మనిషి చావాలి అనేది ఒక రూల్ అయితే, పుట్టిన ప్రతి మనిషి కష్టాన్ని సుఖాన్ని ప్రతిదాన్ని పంచుకోవాలి. నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు ఎంతలా ఉంటావో, బాధలో ఉన్నప్పుడు ఎంతలా ఉంటావో అనే దాని గురించి చూపించడం అనేది నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. యాజ్ ఏ మూవీ రివ్యూర్గా ఒకటే సజెస్ట్ చేస్తున్నాను భయ్యా, థియేటర్లో సినిమా చూడు. రైట్, సినిమా గురించి వచ్చేస్తే అదే ఫర్ బ్రో గురించి, బ్రో అనాలా అన్న అనాలా, బ్రో అని అంటాను ఎందుకంటే ట్రెండింగ్ ఉంది కదా. బ్రో గురించి చెప్పాలి అంటే సూపర్ హిట్ బంపర్ హిట్ అని నేను చెప్పను. జనరల్ ఆడియన్స్ అదే చెప్తాడు, నేనైతే అదే చెప్పను. సినిమా చూసిన వాడికి బాగుంది అనిపించేలా తీశారు, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా తీశారు. ఈ బ్రో అనే టైటిల్ ఎందుకు పెట్టారు అని మీ అందరికీ అనిపించవచ్చు. నిజంగా ఈ పాటికే 200-300 వీడియోలు పడిపోయి ఉంటాయి యూట్యూబ్లో, అరే సినిమా బాగుంది, సినిమా బాగాలేదు, యావరేజ్, అట్టర్ ఫ్లాప్, 200 బొక్క, 500 బొక్క ఇలాంటివి అనే పడిపోయి ఉంటాయి. ఈ కన్ఫ్యూజన్లో మీరు రివ్యూలన్నీ చూసారే, సినిమా కుద్రాబాయి, గోవింద గోవింద, గోపాల గోపాల అలా ఉందంట, లేకపోతే అదు లా ఉందంట, ఫ్లాప్ ఉందంట, ఇట్ ఉందంట అనే చూడడమే మానేసి వెళ్దామో వద్దన్న కన్ఫ్యూజన్లో ఉంటారు. మీరు ఆ కన్ఫ్యూజన్ మానేసుకుని సినిమాకు ఒకసారి వచ్చి చూస్తే నాలాగా కంఫర్ట్గా ఉంటారు. ఒకడు అన్నాడు 20 నిమిషాలు ఉంటాడు పవన్ కళ్యాణ్, 20 నిమిషాలు కాదు, 20 నిమిషాలు ఉండడు సినిమాలో. కనుమ సినిమా అంతా పవన్ కళ్యాణ్ ఉంటాడు. సినిమాలో ఒక మంచి గొప్పగా ఉంది. దీంట్లో పవన్ కళ్యాణ్ ఎవరో దేవుడు అనుకుంటున్నారా? కాదు. దీంట్లో హీరో అనుకుంటున్నారా? కాదు. మంచి వెల్ విషర్ అనమాట. వెల్ విషర్ అంటే ఎవరో స్నేహితుడు. స్నేహితుడు అంటే ఎవరో బ్రో. అటువంటి బ్రోయే సినిమా కంటెంట్ అనమాట. అటువంటి కంటెంట్ పేరే బ్రో. అందుకే పెట్టారు ఈ బ్రో అనే టైటిల్. ఈ టైటిల్కి జస్టిఫై చేశారు కానీ
త్రివిక్రమ్ గారి రైటింగ్ అంటే నేను నమ్మను, ఎందుకంటే ఆయన రైటింగ్ ఎక్కడికక్కడే గుచ్చేస్తుంటాయి సీట్లలో కూడాను. అరే ఐమాక్స్ ఒకటి సరిగ్గా క్లీన్ చేయలేదా అనిపించేలా ఉంటాయి అనమాట, అంటే గుచ్చినట్టుంటాయి. అటువంటి గుచ్చేలా డైలాగులు లేవు. త్రివిక్రమ్ గారు మీరు ఎంతో గొప్పవారు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. తమన్ గారు మీరు మంచి మ్యూజిషియన్, కాపీ మ్యూజిక్ చేసినా ఏ మ్యూజిక్ చేసినా మంచిగా చేస్తారు, కానీ దీంట్లో మ్యూజిక్ బాగాలేదు, అంటే పాటల వరకు బాగాలేదు, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. హీరోయిన్ కూడా అంతగా ఏమనిపించలేదు, ఓన్లీ పవర్ స్టార్. వెల్యుయేషన్స్ చాలా బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, మాటలు బాగున్నాయి, పాటలు బాగున్నాయి. అన్నిటికన్నా కమర్షియల్ సినిమాకి లేనిది ఏంటో తెలుసా? మంచి కంటెంట్. ఆ కంటెంట్ ఎలా వస్తుందో తెలుసా? మంచి సోల్ ఉండాలి, మంచి కథ ఉండాలి, మంచి మాట ఉండాలి, మంచి పాట ఉండాలి. అటువంటి ఒక మంచి జీవితం గురించి చూపించాడు అనమాట, నిజమైన జీవితం గురించి చూపించాడు కాబట్టి ప్రతి ఒక్కడికి ఈ సినిమా నచ్చుతుంది. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. ఒక జనరల్ 200 రూపాయలు పెట్టి పాలమ్మి పూలమ్మి కష్టపడి వచ్చిన ప్రతి ఒక్కడికి ఈ సినిమా నచ్చాలి అనుకునే ప్రతి ఒక్కడికి, జెన్యున్ ఫ్రీ మైండ్తో వచ్చిన ప్రతి ఒక్కడికి నచ్చుతుంది. ఎందుకంటే ఏదో మైండ్లో పెట్టుకుని సూపర్ హిట్ ఉంటుందిరా పవర్ కళ్యాణ్ సినిమా అని వచ్చే ప్రతి ఒక్కడికి ఊడే చెప్తున్నాను, సినిమాకి రండి, సినిమా చూడడానికి రండి, సినిమా ఎంజాయ్ చేయడానికి రండి. సూపర్ హిట్ అవుద్దని కోరుకోవద్దు, ఏదైనా బాగుండాలని కోరుకోండి. అలా బాగుంది కాబట్టి ఈరోజు బాగుందని చెప్తున్నాను. సినిమా బాగుంది, సూపర్ హిట్ యావరేజా ఫ్లాప్ అని అడిగితే మాత్రం నేనైతే సూపర్ హిట్ అని చెప్పను, నేనైతే ఫ్లాప్ అని చెప్పను, నేనైతే యావరేజ్ అని చెప్తాను. రో సినిమా సూపర్ ఉంది, పర్లేదు మూవీ చూడొచ్చు, వన్ టైం వాచ్ చేసి మూవీ అంటే అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయితే రావద్దు మూవీకి. పర్లేదు మూవీ, మీరు పెట్టిన డబ్బులకి ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే అవుతారు మూవీ. దాంట్లో డైలాగ్స్ కానీ పంచెస్ కానీ త్రివిక్రమ్ డైలాగ్స్ వల్ల కొంచెం హైలైట్ అయింది బాగా, అంటే దాంట్లో కామెడీ బాగా వర్కౌట్ అయింది. దాంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగా హైలైట్ చేశారు. దాంట్లో పవన్ కళ్యాణ్ సాంగ్స్ వచ్చినప్పుడు ఎట్లా ఓడడం కొంచెం ఆ సీన్స్ అయితే కొంచెం హైలైట్ అనిపించాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అందరికీ పండగే ఆ సీన్స్ చూసినప్పుడు అందరికీ మొత్తం గోల్ గోల్ మొత్తం థియేటర్ అంతా. సూపర్ ఉంది, బాగా ఉంది, బాగానే ఉంది మూవీ. దాంట్లో సాయి తరుణ్ తేజ్ యాక్టింగ్ అని ఇద్దరు కాంబినేషన్ వల్ల, అంటే మ్యాన్ మామూలు ఇద్దరు కాంబినేషన్ వల్ల ఇంకా హైలైట్ చూపించారు. దాంట్లో ఫ్యామిలీ పరంగా కొంచెం ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అవుద్ది. లాస్ట్లో ఒక ఎమోషన్స్ ఫ్యామిలీకి కొంచెం కనెక్ట్ అవుద్ది, ఎమోషన్ అవుతారు బాగా ఫ్యామిలీ రెండు వచ్చి చూడండి. మూవీ అయితే బాగుంది, అంత ఓవర్ ఎక్స్పెక్ట్ అంటే అంత బాగా ఉందని చెప్పలేము, అంత బాగోలేదని చెప్పలేము. మూవీ అయితే బాగుంది అంటే చూడండి, మీకు వచ్చి మీరు చూడండి, బాగుంది, మీకు నచ్చుతుంది, నాకు కూడా నచ్చింది మూవీ, నచ్చింది కాబట్టి చెప్తున్నా. బాగుంది మూవీ, అయితే సూపర్ ఉంది మూవీ.